నంజుతున్నారు ఎవడిటప్పుడు కొట్టడ ఉంది జీవితంలోనే పాస్ అవుతాం. అయినా ఈ బంకుల గురించి, క్లాస్ రూమ్స్ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాలుగు గోడల మధ్యలో ఏముంది బొంగు, బయటికి వచ్చి చూడు, నీకు తెలుస్తుంది ప్రపంచం రంగు.
కానీ రాజు ఫోక్ స్టైల్ బాగా ప్రాక్టీస్ చేయాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా ఏ లైఫ్ జోడు మధ్యల మారితే కూడా అదిరింది అన్ని వైపులా మారితే కూడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే కూడా చూస్తావు నన్ను ఇలా మారితే కూడా మారితే
ఆపేదా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. ముందుగా శేఖర్ మాస్టర్ డాన్సర్ అంటే డాన్స్ చాలా మంది ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి టప్ 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 ఎందుకంటే అది ఒక ఫాస్ట్ కౌంట్ లో ఉంటుంది. టక్ 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 పర్ వచ్చా గ్రేస్ చేయాలంటే ఆ టైమింగ్ పెట్టుకోలేరు. దీన్ని టక్ 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 చేస్తున్నాడు, టక్ 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 చేస్తున్నాడు, ఎఫర్ట్ లెస్ గా మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ రాజునీలో, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్ ప్రియమణి గారు. రాజు ఐ లవ్ యూ టు రాజు. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నీ నడకలో ఉంది స్నేహకు డాన్స్, నీకు డాన్స్. సినిమా చూడాలా కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో మీరే చెప్పాలి. అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఎలా ఉంది పర్ఫార్మెన్స్ సాంగ్స్? యాక్చువల్లీ బాడీ మూమెంట్ రిథమ్స్ ఉంటే ఆ సాంగ్ కి నాది యూట్యూబ్ లో ఉంటుంది. నాది వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలకూపతో కుడికే పూల కొమ్మతో కసిరే వెన్నెలన్నతో స్నేహం చేసా, ఎగిరే పాల వెళ్ళితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదారేమో బహుశా.
మేనేజ్మెంట్ వారు మన ముందుకి ఏకబా రాజా అంటూ మీకు ఇంకా మిగతా సార్లు చెప్పకూడదు, మీరే వింటారు, భయంకరంగా ఉంటుంది. బాయ్స్ అందరూ
తీరిపోయిందా? పిలుస్తూ ఉంటాను, అందరూ వరుసగా లైన్ లో రండి. ఈ బహుమతులు ఇవ్వడానికి గౌరవనీయులు శ్రీ గణమన్ వెంకట సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ బురుగుబల్ సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సిహెచ్ వాసంతి, టోకెన్ నంబర్ 6. ఈ భారతి, టోకెన్ నంబర్ 8. టి గ్రీష్మిక, టోకెన్ నంబర్ 9. కే శర్మితాంజలి, టోకెన్ నంబర్ 10. శర్మితాంజలి, టోకెన్ నంబర్ 10. ఎస్ సురేఖ, టోకెన్ నంబర్ 11. ఎస్ రమ్యశ్రీ, టోకెన్ నంబర్ 12. శ్రీ, టోకెన్ నంబర్ 14. ఎన్ లిఖిత, టోకెన్ నంబర్ 15. పి నందిని, టోకెన్ నంబర్ 17. కే అనూష, టోకెన్ నంబర్ 18. సిహెచ్ విజయలక్ష్మి, టోకెన్ నంబర్ 19. టి నాగలక్ష్మి, టోకెన్ నంబర్ 20. టి ఝాన్సీ, టోకెన్ నంబర్ 21. కే నీరజ, టోకెన్ నంబర్ 22. పి దుర్గా, టోకెన్ నంబర్ 23. ఐ ఇందు, టోకెన్ నంబర్ 24. ఐ బిందు, టోకెన్ నంబర్ 25. జే జ్యోతిశ్రీ, టోకెన్ నంబర్ 26. మన న్యాయ నిర్ణేత మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. న్యాయ నిర్ణేత వెంకట కే జే సాయి నాగలత, టోకెన్ నంబర్ 27. జి తేజ, టోకెన్ నంబర్ 28. ఏ పరమేశ్వరి, టోకెన్ నంబర్ 33. ఏ పరమేశ్వరి, టోకెన్ నంబర్ 33. హెచ్ శివప్రజ్ఞ, టోకెన్ నంబర్ 32. పి శిరీష, టోకెన్ నంబర్ 31. బి మహాలక్ష్మి, టోకెన్ నంబర్ 30. బి మేఘన, టోకెన్ నంబర్ 29. టి మంగ, టోకెన్ నంబర్ 51. టి రామలక్ష్మి, టోకెన్ నంబర్ 35. ఫాస్ట్గా రావాలమ్మ. టి సుజాత, టోకెన్ నంబర్ 36. పి రాగమహేశ్వరి, టోకెన్ నంబర్ 37. ఎం రాజేశ్వరి, టోకెన్ నంబర్ 38. టి శిరీష, టోకెన్ నంబర్ 39. టి భాగ్యలక్ష్మి, టోకెన్ నంబర్ 40. ఎస్ స్వరూపారాణి, టోకెన్ నంబర్ 41. పి పావని శిరీష, టోకెన్ నంబర్ 42. జి ప్రజ్ఞశ్రీ, టోకెన్ నంబర్ 43. ఏ కామాక్షదేవి అమ్మా, జి ప్రాంజలి, టోకెన్ నంబర్ 43. ఏ కామాక్షిదేవి, టోకెన్ నంబర్ 44. బి లాస్యశ్రీ, బి లాస్యశ్రీ, టోకెన్ నంబర్ 45. బి లాస్యా, టోకెన్ నంబర్ 46. ఎన్ త్రిలోచన, మరి రెండు ఫాస్ట్గా, ఎన్ త్రిలోచన. ఎస్ ఝాన్సీ లక్ష్మి, టోకెన్ నంబర్ 48. ఎస్ దైవకృప, టోకెన్ నంబర్ 49. ఎన్ విజయలక్ష్మి, టోకెన్ నంబర్ 52. కే సాయపర్ణ, కే సాయపర్ణ, టోకెన్ నంబర్ 53. కే దేవి ప్రసన్న, టోకెన్ నంబర్ 54. ఎం రత్నకుమారి, టోకెన్ నంబర్ 55. గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోండమ్మా, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎవరో వెళ్ళిపోకండి ఇంటికి. అలాగే గంటా వెంకటరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. జి భావన, టోకెన్ నంబర్ 56. కే సూర్యతేజ, టోకెన్ నంబర్ 57. ఎం సుబ్బలక్ష్మి, టోకెన్ నంబర్ 58. ఎం హేమరత్నశ్రీ, టోకెన్ నంబర్ 59. ఏ చరణ్ తేజశ్రీ, టోకెన్ నంబర్ 16. వై తేజశ్రీ, టోకెన్ నంబర్ 61. ఎన్ లావణ్య, టోకెన్ నంబర్ 62. కే అనూష, టోకెన్ నంబర్ 65. మళ్ళీ చెప్తున్నా,
ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే కోడి పందాలకి గున్నాటికి ప్యాకెట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దానికి మేము అధికంగా ఏం చేసామంటే ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని మాకున్న గ్రూప్లో 20 మెంబర్స్ కూడా వేరే వేరే దేశాల్లో ఉన్నారండి. ఎవరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, అందరూ కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళే. కొంత చాలా తక్కువ మంది ఇందులో ఉన్నవాళ్ళు. వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రైజ్ చేసి కల్చర్ని ఏదేమైనా సరే రిప్రజెంట్ చేయాలి. మాదంటూ ఒక సోషల్ వెల్ఫేర్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా మేము నిలిచాము. నిలిచి ఏం చేస్తామంటే మా వంతు ప్రయత్నం మేము చేసామన్నమాట. అంటే పిల్లలు ఎవరో కూడా కోడి పందాలకి కానీ గుండాట్లకు కానీ ఇలాంటి అంటే ఏంటో కూడా తెలియకూడదని చెప్పి సంక్రాంతిని రకంగా అరేంజ్ చేయడం జరిగింది. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే ఎవరో కూడా సేఫ్ కూర్చోరు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని మాస్ ఫండ్స్ అలా రిజెక్ట్ చేసి మిమ్మల్ని డైవర్ట్ చేయాలని ఇలా చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఉత్సాహపరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఐ మీన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇలాగే సహకరించి ఇది చేస్తే మన కల్చర్ని మరింత అభివృద్ధి చేయడానికి మీరు ఎంతో తోడ్పడిన వాళ్ళు అవుతారు. నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారన్న మీరు అందరూ తెలుసుకోవాలి. మీ పిల్లల్ని కూడా ముందుకు ప్రోత్సహించాలి. చాలా బాగా వచ్చారు జన్మందరూ కూడా, దీనికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీన్ని సహకరించినటువంటి ఫస్ట్గా డీసెంట్ ఛాన్స్ వాళ్ళకి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దయచేసి ఫస్ట్ అందరూ కూడా డీసెంట్ ఛాన్స్ వాళ్ళకి ఒక్కసారి తప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాం. దాని తర్వాత గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం గారు మన గ్రామ పెద్ద, ఆయన కూడా మనకి ఎంతో చాలా చాలా సపోర్టివ్గా ఉండి మీరు చేయండి వెనకాల మేము ఉంటాం అని చెప్పేసి చెప్పారు. ఆయనకు కూడా మీరు అందరూ ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టవలసి కోరుతున్నాం. మూడు మన బూరింపల్లి సుబ్బారావు గారు, ఆయన మనకి అందరికీ 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను సుబ్బారావు గారు అయితే, 2 కన్ను సుబ్రహ్మణ్యం గారు అని చెప్పుకోవచ్చు. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. ఆయనకు ఒకసారి తప్పటి కొట్టవలసింది. అలాగే మూడో వ్యక్తి చక్రపాణి గారు కూడా మన పెద్ద వ్యక్తి మన గ్రామానికి. ఆయనకు కూడా ఒకసారి అందరూ తప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాను. నాకు మన బూరింపల్లి గోపాలకృష్ణ గారు, ఆయన మా ఆహ్వానాన్ని మరణించి ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆయనకు కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయనకు కూడా ఒకసారి అందరూ గట్టిగా తప్పట్లు కొట్టవలసిన కోరుతున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారండి. ఈయన ఎలా అంటే ఆయన ఏజ్ పెద్దదేమో కానీ ఆయన వయస్ ఐ మీన్ బాల్యంలాగా మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఆయన లేకపోతే ఇంత సద్వినియోగంగా జరిగేది కాదు. ఆయన మమ్మల్ని అందరికీ ప్రోత్సాహం, మేమెంత స్పిరిచువల్ లెవెల్స్ ఉన్నాయో మాకు టూ టైమ్స్ ఆయనకు ఉన్నాయి. ఒక్కసారి అందరూ కూడా ఆయన కోసం గట్టిగా తప్పట్లు కొట్టవలసి కోరుతున్నాను. హై స్కూల్ హెడ్ మాస్టర్, అటువంటి హెడ్ మాస్టర్ని మళ్ళీ నేను లైఫ్లో చూస్తానో చూడడం కూడా నాకు తెలీదు. అంత మంచి వ్యక్తి అండి ఆయన. ఆయన ఇంకొక సంవత్సరంలో రిటైర్మెంట్ అవుతారు. ఆ సంవత్సరం వరకు కూడా మేము కూడా ట్రై చేస్తాం ఇంకా బాగా చేయడానికి. సో నేను ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా క్లబ్ ద్వారా. ఒక్కసారి అందరూ కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్ తప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాను. అండ్ ముఖ్యంగా మేమందరం బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో సపోర్ట్ చేసి ఎప్పుడు కూడా ఉండరాజవరం గ్రామీ అవుతాం. దానికి సంబంధించి చాలామంది పేర్లు ఉన్నాయండి, నేను ప్రత్యేకించి ఒక్కొక్కరిని మెన్షన్ చేయలేను. మా బ్రదర్స్ కావచ్చు, అవుటర్స్ కావచ్చు, అందరూ కూడా ఫెన్సింగ్ వేయడానికి కానీ నైట్ 2 o'clock 3 o'clock వరకు కూడా వాళ్ళందరూ పనిచేస్తారు. ఇంకొక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా తప్పని కొట్టుకుని ఒక్కసారి మరిస్తారు. ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే మరింత ఉండాలని నేను కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక సారీ అండి, అమెరికా నుంచి లాస్ట్ టైం మేము పిలిచిన సుందరవల్లి ధనంజయ్ గారు, ఆవిడ ఆడియో పంపించారండి అది. ఆవిడది ఒకసారి ఆడియో మేము వినిపించాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆవిడ రాలేకపోయారు. లాస్ట్ టైం స్పెషల్ రోల్లో ఆవిడ మాకు ఏం చేశారంటే ప్రత్యేకించి యుఎస్ఏ నుంచి వచ్చారు అండి ముగ్గురు పట్టి రెజిమెంట్కి. ఈసారి కూడా మేము ఆవిడనే పిలిచాం. బట్ ఏమైందంటే ఆవిడ అనివార్య సమస్య వల్ల రాలేకపోయారు. బట్ ఐ వుడ్ లైక్ టు ప్లే దిస్ ఆడియో ఫర్ యూ. ఆడియో దీనికి కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఆవిడ ఏం చెప్తారంటే
నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మీరందరూ కూడా బాగా జరుపుకోవాలని, ఇది నాకు చిరస్థాయిలో నిలిచిపోతుందని ఆవిడ చెప్పారండి సింపుల్ గా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ సొంగవల్లి ధనంజయ్ గారు ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2-3 సాంగ్స్ ఉంటాయండి, ఆ కొత్త ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ ఆల్ ద పీపుల్. మీరందరూ ఓపికతో కూర్చున్న ఫస్ట్ బాయ్ అనుసంధామయ్యలో నారక ముడి నిదరాలి నసాలయ్య రంగారామయ్యలో తని నడుముకు ఉండేటి పిల్లల ములతాడు సందామామయ్యలో నా పట్టు కుచ్చులకో కంటి నసాలయ్య రంగారామయ్యలో చిట్టా పిల్ల పాల పిట్టా చిల్లెలమ్మ చిట్టా నిదే తెలై కుట్టా సిలక సిలక సిలక
ఎలా చేశారం సరే మళ్ళీ ఒకసారి అదే స్టూడెంట్ చేస్తారు ఫీల్ అవ్వదు దయచేసి బయట అడిగిన బ్రదర్స్ ఏమనుకోద్దు పిల్లలు చేసిన తర్వాత ఏపించమంది కమిటీ నిర్ణయం మీరు తప్పు మీరు తప్పుగా అనుకోవద్దు యూత్ కూడా వాళ్ళ తరగతి చెప్తాం వెయిట్ చేయండి బ్రదర్ మీరే ముందు ఎవరైనా చేయదు ఒక నిమిషాలండి బ్రదర్ మళ్ళీ వాళ్ళ సాంగ్ వస్తుంది గర్ల్స్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్ చిలుగు చిలుగు అంటూ యూత్ చిలుగు ఫాస్ట్గా ఇది
Christmas starstruck. Baby, wait a sec. I'm a love crank. Let me tease you, girl, in the bed, and I'm innocent of feeling. You never put a chord on me, call it like a baby, I can steal it. Now it's like a man, crazy, now the half of that girl. Baby, I'm a bad boy, can you be my bad girl? Hola.
Yeah.
కొడరా
లక్ష్మి చూడరా, లక్ష్మి చూడరా ఎంత బాగుందో. లేదు లక్ష్మియే బాగుంది. రే లక్ష్మి ఓల్డ్ రా, లక్ష్మి లేటెస్ట్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అమ్మా. లక్ష్మియే బాగుంది. ఆగం రా, ఇలా గొడవాళ్ళందుకే ఒకళ్ళు పంపించేశా. మీరు కూడా ఎందుకురా గొడవాడుకుంటారు? నువ్వు అన్నట్టు రేష్మి కాదు వర్షిణి కాదు. ప్రియా చూడరా ఎంత బాగుందో, తను నవ్వు చూడాలనే నాకు ఒకటి అనిపించిందిరా. నాకు కూడా రా, నాకు కూడా రా.
చూసాం. సుబ్బారావు గారిని మరి హెడ్ మాస్టర్ ని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి ఇలా రండి.